కశ్మీర్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేనని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా ఉద్ఘాటించాడు కాన్స్టిట్యూషన్ అండ్ నేషనల్ యూనిటీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పేరుతో బెంగళూరులో నిర్వహించిన సదస్సు ప్రారంభోపన్యాసం చేసిన ఆయన ఈవీఎంలపై ఆందోళన వ్యక్తం చేశాడు వచ్చే లోక్సభ ఎన్నికల్లో ప్రజలకు ఎటువంటి అనుమానాలు లేకుండా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పాడు కశ్మీర్ భారత్లో అంతర్భాగం గతంలో ఇప్పుడు భవిష్యత్తులోను భాగంగానే ఉంటుంది అయినప్పటికీ దేశ వైవిధ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది అప్పుడే అది మరింత పటిష్టంగా ఉంటుంది మతం మనల్ని విభజించదు అది చేస్తుంది మనం ముందుకు వెళ్లాలంటే దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను సమిష్ఠగా ఎదుర్కోవడంతో పాటు ఒకరికొకరు అండగా నిలబడడం ఒక్కటే మార్గం మనల్ని విభజించాలనుకునే శక్తులతో పోరాటం చేయాలి అని ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నాడు నిజానికి ఇదే వ్యక్తి కశ్మీరు ఎప్పటికైనా పాకిస్తాన్ కి చెందుతుంది అన్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి మరి ఈ రోజు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు పరిస్థితులు ఆ విధంగా వచ్చాయి ఎవరైనా సరే మారాల్సిందే నేడు ప్రజాస్వామ్యం ముప్పుని ఎదుర్కొంటుందన్న ఫరూక్ దాన్ని పటిష్టంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నాడు అలా చేయకుంటే రానున్న రోజుల్లో పడతామన్నాడు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి మాట్లాడుతూ భాజపాపై విమర్శలు గుప్పించాడు మనం భారత్ మరింత ప్రకాశించాలని కోరుకుంటుంటే వాళ్లు మాత్రం చరిత్రను చీకటిలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించాడు నిజానికి ఈ భారతదేశాన్ని చీకట్లోకి నెట్టేసిందే కమ్యూనిస్టులు కాంగ్రెస్ చరిత్ర చూస్తే తెలుస్తుంది కన్నీళ్ళు వస్తాయి కన్నీళ్లు కాదు కంట్లో రక్తం వస్తుంది చరిత్ర నిజమైన చరిత్రను దాచి పనికిరాని చరిత్రను బయట పెట్టింది ఈ కమ్యూనిస్టులే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎమర్జెన్సీ సమయంలో ఈ కమ్యూనిస్టులు మొత్తం మన భారత పుస్తకాల్లో ఉన్నటువంటి పార్టీ మొత్తం తారుమారు చేసేసారు అప్పట్లో వీళ్ళకి ఒక అవకాశం వచ్చినందుకు విద్యా వ్యవస్థని నాశనం చేశారు విలన్లని హీరోలుగా హీరోలని విలన్లుగా చూపించింది ఈ కమ్యూనిస్టులే వీళ్ళు మళ్ళీ భాజపాని విమర్శిస్తారు